ఇవాళ ప్రధానంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ మధ్య చాలా వింత వింత స్టేట్మెంట్సు వింత వింత లాజిక్లతోటి ఆయనే ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూల్లో మాట్లాడటం మనం చూసాం. అలాగే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఎలక్షన్స్ జరుగుతున్న తీరు, దాంట్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ను కూడా నిన్న ఇవాళ చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. దాంట్లో ఒకటి రెండు అంశాల మీద మేము కామెంట్ చేయాలనుకుంటున్నాం. మొట్టమొదటిది, ఒక దేశ ప్రధాని మన సైనికులు, మన వాయుసేన పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద స్థావరం మీద అటాక్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకున్న స్ట్రాటజీసు, వాళ్ళకున్న టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు చేయాలి. కానీ ప్రధానమంత్రి గారి సలహా మేరకు చేసినట్టు, ప్రధానమంత్రి గారి సలహా మేరకు వాతావరణం బాగుండకపోయినా చేసినట్టు, ఆ రోజు మేఘావృతంగా ఉంది కాబట్టి పాకిస్తాన్లో బాలాకోట్ ఏరియా అంతా కూడా ఆ టైంలో చేస్తే మరీ మంచిది అని ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పినట్టు, దాన్ని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆచరణ చేసినట్టు, ఆచరణలో పెట్టినట్టుగా కూడా ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకటి, అసలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం దానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ కూడా హైలీ సీక్రెటివ్, కాన్ఫిడెన్షియల్, అది పబ్లిక్ కన్జంప్షన్ కోసం కాదు. మన వ్యూహాలు ఎలా ఉంటాయి, మన ఎయిర్ స్ట్రైక్ విషయంలో కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, అది ఎలాంటి వ్యూహాలు పన్నుద్ది, ఏ వ్యూహాల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని వాడుకుంటారు అనేది అతి కొద్ది మందికి తెలిసినటువంటి అంశం. దాన్ని ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రిగా తెలుసుకుని వాడుకుని దాని మీద సూచనలు ఇవ్వాలి. కానీ ఒక పార్టీ నాయకుడిగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కానీ, మరి ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో మాట్లాడటం అనేది చాలా అనుచితం, అసందర్భం. దాన్ని మనం నిరోధించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ని నిశితంగా పరిశీలించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎయిర్ ఫోర్స్ చేసే వ్యూహాల్లో, అది ఏ వ్యూహం అయినా కానివ్వండి, దానికి ఉన్నటువంటి టాప్ సీక్రెసీని కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉన్నప్పుడు, దాన్ని నేను ఎలా డైరెక్ట్ చేస్తే వాళ్ళు అలా చేశారు అని చెప్పుకోవడం అనేది మొట్టమొదటి తప్పుగా మేము భావిస్తున్నాం. రెండవది, అది చెప్పే టైంలో సరే ప్రధానమంత్రి గారు రాజకీయ నాయకుడు, ఆయన ఏదో ఒక సైంటిస్ట్ అవ్వాలనో ఒక టెక్నాలజిస్ట్ అవ్వాలనో మనం డిమాండ్ చేయవలసిన లేదు. కానీ కనీసం అవగాహన ఉండాలని మాత్రం దేశ ప్రజలు కోరుకుంటారు. వాతావరణం బాగుండనప్పుడు, క్లౌడీగా ఉన్నప్పుడు, స్నో పడుతున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు దారి సరిగ్గా కనపడదు కాబట్టి విమానాలు ల్యాండ్ అవ్వటానికో టేకాఫ్ అవ్వటానికో ఉపయోగపడే పరికరం రేడార్. ఆ రేడారు దగ్గరలోనే కాదు, కొద్దిగా దూరంగా ఉన్న వస్తువులను కూడా పసిగట్టగలదు. ఎలా పసిగట్టుదంటే, మనలాగా లైట్ వాడి కాదు, రేడియో సిగ్నల్స్ వాడి ఒక వస్తువు దగ్గరకు ఆ సిగ్నల్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ తిరిగి వెనక్కి రాగలిగితే ఏ దూరంలో ఆ వస్తువు ఉంది, ఎలాంటి వస్తువు ఉంది అనేది ముందుగానే క్యాలిబ్రేట్ చేస్తారు. కాబట్టి రేడార్ మనకు ఆ విషయాలు చెప్పుద్ది. ఒక 100 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల దూరంలో, కిలోమీటర్ దూరంలో ఇవన్నీ కూడా అంచనా వేసి మనకు చెప్పడానికి ఆ పరికరం వాడతాం. అంతేగాని చూడటానికి కాదు, కంటి చూపులాగా కాదు. అది ప్రధానమంత్రి గారు ఏమంటారంటే, ఆ రోజు క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి, విమానాలు ఆ క్లౌడ్స్ మీద వెళ్తాయి కాబట్టి పాకిస్తాన్ రేడార్లకి మన విమానాలు కనపడవు అని నేనే వాళ్ళకి ఆలోచన ఇచ్చి ఆ టైంలో ఆ స్ట్రైక్ చేయమన్నాను అని చెప్తున్నారు. అది ఆయన అవగాహన రాహిత్యానికి, బాధ్యత రాహిత్యానికి కూడా మరి కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తెలుగుదేశం పార్టీ దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తుంది. ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ని, ఒకటి సీక్రెసీస్ని బయటకు మాట్లాడటం, సీక్రెట్స్ని బయటకు మాట్లాడటం, వ్యూహాలను బయటకు మాట్లాడటం, రెండవది తను తన అవగాహన రాహిత్యాన్ని, ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యుండి చిన్నపిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన వైపుకు చూసి నేర్చుకోవాలని, అలాంటి పర్సనాలిటీ అక్కడ ఉండాలి. కానీ ఇంత అవగాహన రాహిత్యంతో మాట్లాడటం అనేది కూడా ఆయన్ని నవ్వులు పాలు చేసింది, మన దేశాన్ని, మన రాజకీయ నాయకులను కూడా నవ్వులు పాలు చేసింది అనేది
మా అభిప్రాయం. అలాగే రెండో మాట అన్నారు, 1987-88 ప్రాంతంలోనే నేను డిజిటల్ కెమెరా వాడి ఒక ఫోటో తీసి ఈమెయిల్ ద్వారా ఎల్కే అద్వానీ గారికి పంపిస్తే ఆయన చాలా ముచ్చటపడ్డారు, మెచ్చుకున్నారు అని. 88లో మన దేశంలో డిజిటల్ కెమెరాలు అందుబాటులో లేవు, నంబర్ వన్. కలర్ డిజిటల్ కెమెరాస్ అందుబాటులో లేవు, నంబర్ టూ. ఈమెయిల్ అందుబాటులో లేదు, నంబర్ త్రీ. అది ఏదన్నా ఐఐఎస్సి బెంగళూరు ఐఐటి ప్రొఫెసర్సు అలాంటి వాళ్ళకి ఎక్కడన్నా ఎవరికన్నా అందుబాటులో ఉంది అంటే నమ్మొచ్చేమో, కానీ సాధారణ జనబాహుళ్యానికి, మరి ముఖ్యంగా అది అవసరం లేని వాళ్ళకి అంటే నాన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఈమెయిల్ అందుబాటులో లేదు. ఆ రోజున మీ దగ్గర డిజిటల్ కెమెరా లేదు, కలర్ డిజిటల్ కెమెరా అసలు లేదు. ఆ కెమెరాలో ఫోటో తీసి ఈమెయిల్ వాడి ఎల్కే అద్వానీ గారికి పంపిస్తే ఆయన మెచ్చుకోవటం, దాన్ని పేపర్లో పబ్లిష్ చేయడం అంతా కూడా ఒక కట్టు కథ. ఇంత ఘోరమైనటువంటి, కనీసం టైం లైన్స్ కనుక గమనించుకోకుండా ఇది నిజమా అబద్ధమా, ప్రజలు దీన్ని చూసి నవ్వుకుంటారేమో అనే భయం కూడా లేకుండా మోడీ గారు ఇంతటి పచ్చి అబద్ధాలకి మరి తెరదేస్తున్నారంటే, అబద్ధాలు చెప్తున్నారంటే ఇట్స్ నో వండర్ ఆయన గత 5 సంవత్సరాలుగా చేసిన ప్రతి పని, ప్రతి మాట. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రత్యేక హోదా విషయం కానివ్వండి, ప్యాకేజ్ విషయం కానివ్వండి, సహాయం విషయం కానివ్వండి, వెనకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి ఫండింగ్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మోడీ గారు చెప్తున్నది ఇలాంటి అబద్ధాలే. కట్టుకథలు చెప్తున్నారు, ఆ రోజుకు దాటాలని చూస్తున్నారు. అంతటితో సమాప్తం, ఇక ఆ సమస్యకి పరిష్కారం అయిపోయింది, నాకు బాధ్యత లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి మనిషి మళ్ళీ మన దేశానికి ప్రధానమంత్రి అయితే ఎంత దురదృష్టం మనందరం గమనించాలి. కాబట్టి విఘ్నులైనటువంటి భారతీయ ప్రజలందరూ కూడా గడిచిన 6 ఫేజెస్లో భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పారనేది అన్ని సర్వే సంస్థలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన కొత్తగా తన సైంటిఫిక్ అవతారాన్ని బయటకు తీసుకొస్తున్నారు, తన టెక్నాలజికల్ అవతారాన్ని బయటకు తీసుకొస్తున్నారు, తను ఎంత పెద్ద మేధావో ఎంత పెద్ద వ్యూహకర్తో ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టం, ప్రజలు నమ్మే అవకాశాలు ఎలాగో లేవని చెప్పేసి మా అభిప్రాయం. ఇక రెండవది, ఇంకొక మాట కూడా అన్నారు, మోడీ గాలి భారతీయ జనతా పార్టీ కూడా కాదు, మోడీ గాలి ఇంటింటా వేస్తుందట, మోడీ ప్రభంజనం ఇంటింటా ఉందట. గత నెల రోజులుగా ఏప్రిల్ 11వ తారీఖున మొదలైన ఈ ఎలక్షన్స్ ఫేజెస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. మంచి ఎండాకాలం, దేశం అంతా అనేక సమస్యల్లో మంచినీళ్ళ కోసం హీట్ వేవ్లో ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఇవేమీ ఆయనకు తగలలేదట, ఆయన గాలి మాత్రం ఆయనకి 7వ ఫేజ్లో తగిలిందట. ఎందుకు తగిలిందయ్యా అని అడిగితే, మోడీ అంటే యువకుల్లో ప్రేమ ఎక్కువ ఉందట, నెటిజన్స్లో ప్రేమ ఎక్కువ ఉందట. మీరు నిన్న ఇవాళ మీలో ఎవరైనా ఆ నెటిజన్స్ ఆ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చూసినట్టయితే ఈ రేడార్ విషయం కానీ, డిజిటల్ కెమెరా విషయం కానీ, ఈమెయిల్ విషయం కానీ ఇవన్నీ కూడా మోడీని నవ్వుల పాలు చేసినాయి, అంతకంటే ఏం లేదు. ఆయన ఇగ్నోరెన్స్ని బయటపెట్టినాయి. ఇన్నాళ్ళు గుమ్మనంగా ఎవరిని కలవకుండా, కనీసం ప్రెస్ మీట్లు పెట్టకుండా ఎందుకు ఆయన నెట్టుకొస్తున్నాడు అనేది మనకు ఒకప్పుడు బ్రహ్మ పదార్థంగా ఉండేది. ఇవాళ మనకి ఏమర్థమవుతుందంటే, ఆయనకి విషయాల మీద అవగాహన లేదు కాబట్టి, సైంటిఫిక్ విషయాల మీద అసలు అవగాహన లేదు కాబట్టి, ఎకనమిక్ డెవలప్మెంట్ మీద అసలు అవగాహన లేదు కాబట్టి, ఏది మాట్లాడితే ఏం తప్పు వస్తుందని చెప్పేసి ప్రెస్ మొత్తాన్ని, మీ మీడియా మొత్తాన్ని కూడా ఆయన అవాయిడ్ చేశాడు. ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారంగా ఏదో వేదిక మీద మాట్లాడాడే కానీ, ఇవాళ వరకు కూడా ఒక మంచి ప్రెస్ మీట్, ఒక పెద్దలతో కూర్చుని మీట్ ద ప్రెస్ కానీ, ప్రెస్ మీట్లు కానీ, ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కానీ మోడీ గారు ఎక్కడా సమాధానం చెప్పలేదు. మనందరం అనుకున్నాం అది ఆయన వ్యూహం కాబోలు, ఆ వ్యూహం వెనక ఏముందని అర్థమవుతుంది, వాళ్ళ డొల్లతనం ఉంది. మోడీ గారి వెనకున్న డొల్లతనం ఈ గత 2-3 రోజుల్లో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేస్తుంది, పాప ఆయన కూడా దాచుకోలేకపోతున్నాడు. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి డెవలప్మెంట్. ఒక దేశ ప్రధాని ఇంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నా అంటే యువకులకి ఏం చెప్పదలుచుకున్నాడు, యువకులకి ఎలాంటి హిస్టారికల్ పర్స్పెక్టివ్ వస్తున్నాడు, చరిత్రను గురించి ఈయనకి ఏం తెలుసు,
లీడర్షిప్ గురించి ఈయనకి ఏం తెలుసు, టెక్నాలజికల్ లీడర్షిప్ గురించి ఏం తెలుసు, సైంటిఫిక్ లీడర్షిప్ గురించి ఏం తెలుసు, వ్యాపారాలకు సంబంధించిన లీడర్షిప్ గురించి ఏం తెలుసు, ఆ లీడర్షిప్లన్నీ కలిసిన దానికి పొలిటికల్ లీడర్షిప్ యాడ్ అయితేనే దేశం ముందుకెళ్ళుద్ది, ఆర్థికంగా పురోగతి చెందుద్ది. నాకు ఏ విషయాలు తెలియదు, నేను మాత్రం పెద్ద రాజకీయ నాయకుడిని అంటే అంతకంటే పెద్ద అబద్ధం కానీ బూచి కానీ ఇంకోటి ఉండదు. ఎవ్వరు కూడా రాజకీయ నాయకుడు కాలేడు, ఒక గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు దేశ స్థాయిలో ఎవరు కూడా అవకాశం రాదు. ఎవరికి వస్తుంది? అన్ని రంగాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. మరి ఎలా స్లిప్ అయ్యి ఈ మోడీ గారు ఆ పదవి దాకా వచ్చాడో మనకైతే తెలియదు, కానీ వచ్చి 4.5 సంవత్సరాల్లో దేశానికి అనేక రకాలైన ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఇప్పుడు తనంతట తానుగా తన డొల్లతనాన్ని బయట పెట్టుకుంటున్నాడు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారని మేము అనుకుంటున్నాం. రెండోది, నేను ఉజ్వల స్కీమ్ కింద 7 కోట్ల మంది మహిళలకి గ్యాస్ స్టవ్లు ఇచ్చాము, గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని అన్నారు. అదే రోజున గవర్నమెంట్ డేటా చూస్తే మీరు చాలామంది డొనేట్ చేసిన కనెక్షన్స్ని ఇచ్చిన మాట వాస్తవమే కానీ, ఇవ్వాలనుకున్న మాట వాస్తవమేమో కానీ తీసుకున్నది మాత్రం 100,000లోనే ఉన్నారు. ఆ 100,000లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇచ్చిన ఫస్ట్ సిలిండరే తీసుకున్నారు, కానీ రెండోసారి మళ్ళీ సిలిండర్ కోసం రాలేదు, 80% మంది రాలేదు. అంటే మీరిచ్చిన కొన్ని 100,000 కనెక్షన్స్లో 80% మంది మీరిచ్చిన సిలిండర్ వాడుకున్నారో లేదో తెలియదు, కానీ రెండో సిలిండర్ కోసం మాత్రం మళ్ళీ వెనక్కి రాలేదు. అది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఇవాళ పబ్లిష్ చేశారు. అంటే 770 రూపాయలు పెట్టి సిలిండర్ కొనుక్కోలేని పరిస్థితుల్లో మీరిచ్చిన అందరు మహిళలు ఉన్నారు. మరి వాళ్ళని మీరు ఎలా ఆదుకున్నట్టు, వాళ్ళకి మీరు ఎలాంటి ఉజ్వల భవిష్యత్ ఇచ్చినట్టు, మేము పొగలేని వంటగదులను నేను తయారు చేశానని చెప్తున్న మోడీ గారికి అదే ప్రభుత్వం పబ్లిష్ చేసినటువంటి రిపోర్టు నిన్న చెంపపెట్టుగా మారింది. 37 లక్షల మంది ఒక ప్రాంతంలో ఇస్తే ఒక రాష్ట్రంలో, దాంట్లో 20% మంది మాత్రమే రెండో సిలిండర్ కొనుక్కున్నారట, మిగతా వాళ్ళు దాన్ని ఏం చేశారో కూడా తెలియదు. మధ్యప్రదేశ్లో ఒక ఊర్లో ఒక బీజేపీ నాయకుడు దీని మీద ప్రచారానికని వెళ్తే మేము అందరికీ సిలిండర్లు ఇచ్చామని, అక్కడ చూడండి ఆ ఫోటో, ఆ అమ్మాయి కట్టెలతో పాత స్టైలు పొయ్యి మీద రోటీ వండి పెడుతుంది. ఆయన అక్కడేం మాట్లాడుతున్నాడు, మేము అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని మాట్లాడుతున్నాడు. అంటే బీజేపీ నాయకత్వంలో సంథింగ్ ఈజ్ రియల్లీ గోయింగ్ రాంగ్. వాళ్ళకి దిశా దశ లేకుండా పోయిందా? మోడీ గారికి, మోడీ అనుచరులకి కనీసం మద్దతు లేకుండా పోయిందా? వాళ్ళ పార్టీలో కూడా మద్దతు లేకుండా పోయిందా? ప్రజల్లో మద్దతు ఎటువ పోయింది? ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి తోడుగా అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రకమైన అన్యాయం జరిగింది కాబట్టి బీజేపీని, మోడీని వ్యతిరేకిస్తున్నారు. నా ఉద్దేశం వితిన్ ద పార్టీ మోడీ గారికి కూడా కనీసం అవగాహనతోటి మాట్లాడే అవకాశం లేకుండా, ఆయనకి క్లోజ్గా ఇంకెవరూ పనిచేయకుండా ఆయన, అమిత్ షా గారు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రచారం ప్రజలు తిరస్కరించారు. ఆ ప్రచారంలో రోజుకి ఇదిగో నాకు చాలా ఇచ్చారు ఇక్కడ, ఇవన్నీ మీకు బోరు కొడితే నేను చెప్పలేదు, ఇవన్నీ మీకు ఇస్తారు కాగితాలు. ఇన్నిసార్లు ఒక్క వారంలో ఒక మనిషి అబద్ధం ఆడుతున్నాడంటే, ఒక నాయకుడు, ఒక జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క వారం రోజుల్లో 6వ ఫేజ్ అయిందో లేదో, 7వ ఫేజ్ కోసం ఇంతగా భయపడుతూ ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నా అంటే మోడీ పరాజయం ఖరారైనట్టు, భారతీయ జనతా పార్టీ పరాజయం ఖరారైనట్టు, దేశం ఇప్పటికైనా కొన్ని నిజానిజాలు గుర్తించి 7వ ఫేజ్లో కూడా భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్తారనేది, చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది మనకు అన్ని విధాలు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనికి ముందుండి నడిపినందుకు, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలనే పేరుతోటి మోడీ చేస్తున్నటువంటి నేరాలు ఘోరాల్ని ఫస్ట్ టైం ఈ దేశానికి వెలుగెత్తి చాటినందుకు ఆయనకు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ